శుక్లాం భరదరం విష్ణు సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ముందుగా మనం గోచార రీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతర చెప్పించుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని అనిపిస్తుండే చాలా మందికి సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీచే కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే లగ్న లగ్నాపది ఎక్కడ ఉన్నాడు ఏ దశ జరుగుతుంది చంద్రాత్ యోగాలు ఎలా ఉన్నాయి నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మీ జాతకాలు చూపించుకో ఈ క్రింద నంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశులో వాళ్ళకి ఎలా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మనం మిథుని రాశి గురించి తెలుసుకుందాము మేము మిథుని రాశి వాళ్ళు చాలా తెలివిగా ఆనందంగా తృప్తిగా ఎప్పుడు హ్యాపీగా ఉండే తత్వం కదండి చాలా తెలియని వాళ్ళు ఎదురు హెల్ప్ చేసే తత్వం మీకు బ్రహ్మాండంగా ఉంది కదా పైగా కొద్దిపాటి కోపం ఉంటుంది జనరల్గా మీకు కోపం ఎక్కువ అది కాకపోతే అంటే కుజుడు కూడా చూసేస్తాడు కాబట్టి మీరు రాశిని కోపం కొద్దిపాటి కోపం ఉంటుంది ఏం పర్లే మీ రాసి గురు ఉంది కదా మీ గురుదృష్టి దృష్టి కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి అంత ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు తృప్తిగా ఉంటారు ప్రతి విషయం సక్సెస్ఫుల్గా ఉంటారు చేస్తారు కూడా గురు దృష్టి ఉండవాలని ఇంకా మనం కుజు దృష్టికి ఉంది కాబట్టి ఇవ్వ భయపడతాం అవసరమే లేదు మీ ద్వితీయ భావానికి చూద్దామండి ద్వితీయ భావాన్ని శని చూస్తున్నాడు రవి చూస్తున్నాడు బుధు చూస్తున్నాడు అయితే ఏంటి చూడడం వల్లనే ఏమవుతుందంటే జనరల్ శని చూడడం వలన ఎవత్తుంటే మీకు ధనాన్ని ఇస్తాడు అలాగే ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇంకోటి అంటే మీ మాట ముఖపర్చస్ మీ మా మాట తీరు బాగుంటుంది మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని మీ మాట వినాలని ఖచ్చితంగా శని భగవాన్ చేస్తాడు కానీ శని భభావాడు ఇంకొక ఆటంకం కలగ చేస్తాడంటే కుటుంబంలో కలతలు చేస్తాడండి ఇప్పుడు సపోజ్ శని అద్వితీయ భావాన్ని చూడడం వల్ల మీ కుటుంబంలో అంటే భార్యాభర్తల విషయంలో కానీ కుటుంబంలో కానీ చిన్నపాటి మనస్పదత తెప్పిస్తాడు అది మనం భయపడాల్సిన అవసరం లేదు అంతగా ఆలోచించవలసిన విషయం అంతగానే కాదు కానీ మీ బంధు ప్రీతి ఎక్కువ కుటుంబంలో వృద్ధి ఎక్కువ ఈ చెప్పాను కదా శని దృష్టి బుద్ధు దృష్టి రవి దృష్టి ఉండడం వలన గాయని గాయకులకండి మంచి అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి కానీ మీరు వాటిని జాగ్రత్తగా మీరు చేయవలసి వస్తుంది అంటే అకుంఠితమైన దీక్షతో శ్రద్ధగా వాటిని మీరు చేయవలసి వస్తుంది సో అంతేకాకుండా యాంకరింగ్ దాంట్లో ఉంటారు మీ దాంట్లో చాలామంది మిథున రాశిలో వాళ్ళు ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు గుర్తు గుర్తింపు ఎక్కువ గుర్తు పెట్టుకోవడం ఎక్కువ జ్ఞాపశక్తి ఎక్కువ జ్ఞానం కూడా ఎక్కువ కాబట్టి బుద్ధుడు బుద్ధుడు బుద్ధికారకుడు కదా అద్భుతమైన బుద్ధి ఉంది మీకు మర్చిపోయే తత్వం కాదు మీరు మిథున్ రాశి వాళ్ళు ఎక్సలెంట్ అందుకనే మీరు యాంకరింగ్ గుర్తులో ఉన్న ఉంటారు కదా వాళ్ళకు కూడా అండి మంచి అభివృద్ధిగా ఉంటుంది మంచి విశేషమైన ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ పైగా కుజుడు కూడా చూస్తున్నాడు కదా కుజుడు చూడడం వల్ల ఇబ్బంది పడతాం అవసరమే లేదు ఇంకా మూడో భావం కొద్దాం మూడో భావంలో చంద్రుడు ఉన్నాడు కదా చంద్రుడు ఏమిటోవాడు పౌర్ణమి చంద్రుడు మాఘమాస పౌర్ణమి చంద్రుడు విశేషమైన యోగం అంటే పదిహేడో తారీఖు పద్దెనిమిది తారీఖు అంటే మూడో భావంలో పట్టుకుంటున్నాడు వస్తున్నాడు అంటే మూడో భావంలో గురుదృష్టి కూడా చంద్రుడిగా ఉంది రవి దృష్టి కూడా చంద్రుడిగా ఉంది అంటే ఏంటి మూడో భావ మూడో స్థానం చూసుకోవడము దృష్టి ఉండము యోగం ఉండము అంటే మూడో భావం ప్రయాణాలు చేస్తున్నప్పుడు మంచి అద్భుతంగా రాణించి తీరతారు అంటే సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు లేదా మీ తోబుట్టువులను కలుస్తారు ముఖ్యంగా మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు వాళ్ళకండి మీ అద్భుతంగా రాణిస్త తీరుతారు మీ యొక్క సపోర్టు మీ ఫైనాన్షియల్ సపోర్టు మాట సపోర్టు వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ద్వారా కూడా మీకు ఆయుర్దాయం పెరుగుతుంది సో మూడో భావాన్ని ఎక్కడ జరిపాలా అందుకే కదండి మీ స్ట్రాటజీ ఆలోచన విధానం ఈ నెలలో కొత్త రకంగా ఉంటుందన్నమాట బ్రహ్మాండంగా ఉంటుంది శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి స్పోర్ట్స్ రంగంలో నుంచి అద్భుతంగా ఉంటుంది అసలు అద్భుతంగా రాణించి తీరుతారనమాట ఇంకోటి ఏంటంటే మీకు ధైర్యం ఎక్కువండి మూడో భావాన్ని చంద్రుని ఉండము రవి రవి చూడడం వలన ధైర్యం శౌర్యం ఏ పని తలపెట్టినా సక్సెస్ చేయడం మీ వంతు ఏమీ భయపడతాం భయపడతాం అవసరం ఏం లేదు మీ రాష్ట్రపతి బుద్ధుడు కూడా భావంలో ఉన్నాడు ఉంటానేవండి అష్టమభావంలో ఉన్నప్పటికీ కూడా శనితో నైతి భావాలు నైతి భావస్థలు లాడ్తో కలిసాడు కదా అంటే పంచే దోషం లేకుండా అష్టమస్థానంలో ఉన్నాడు మంచి చేస్తాడు పైగా శుక్రుడుతో శనితో కలిసి రవితో కలిసినే బుధుడు ఏం ఇవ్వడానికి అవసరం లేదు మంచి జరుగుతుంది అంటే విద్యార్థులకి మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ కొంతమందికి మాత్రం పంట నష్టం అంటే వ్యాపార రైతులకి కొద్దిపాటి పంట నష్టం రావడానికి కొంత డబ్బులు లేటుగా రావడానికి అవకాశం ఉంది కానీ కొంతమంది అంటే ఈ నెలలో వాహనాలు కొనుగోలు చేస్తారు కొద్దిగా ఆలోచించేయండి వాహనాలు కొనుగోలు చేయడం ఏమవుతుందంటే అష్టమంలో బుద్ధుడు ఉండడం వల్ల తప్పేం కాదు కాబట్టి అంటే ధనవయం ఎక్కువ అవుతుంది ల్యాండ్స్ కొనుగోలు చేస్తారు అలాగే వాహన గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే వీరు కొద్దిగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టి చేయడానికి ఈ నెలలో అవకాశం ఉంది అయినప్పటికీ మంచివే వస్తాయి మంచివే జరుగుతుంది తప్ప జరగదు ఎందుకయ్యా అంటే ఫోర్త్ భావాధిపతి అష్టమస్థానంలో ఉన్నప్పటికీ శని ఉన్నాడు అంటే శని కూడా అష్టమస్థానం అధిపతి కానీ ఆ ఒక నైన్త్ హౌస్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి ఏమి భయపరచిన అవసరం లేదు మంచే జరుగుతుంది ఇంక పంచమభావం కదా పంచమ స్థానానికి గురుదృష్టి అది విపరీతమైన యోగం శని దృష్టి యోగం అంటే నైన్త్ హౌస్ ఆర్డ్ దృష్టి కూడా ఉంది కాబట్టి ఏమవుతుందంటే సంతాన యోగం ఖచ్చితంగా కలుగుతుందండి కింద జనంలో చేసుకునే పుణ్యఫలం ఈ సంవత్సరం ఈ నెలలో మీకు కొద్దో గొప్ప మీకు రావడానికి అవకాశం ఎక్కువ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మీరు అంటే ఆర్థిక వనరులు కూడా మీరు సమకూరుతాయి మీ స్నేహభావం చాలా బాగుంటుంది ప్రేమ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా ఉంటారు జనాకర్షణ అండి మీకు ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే జనాకర్షణ ఎందుకంటే మీకు మొక్కపరిచేస్తూ కంఠం తీరు బ్రహ్మాండంగా ఉంటుందేమో జనాకర్షణ ఉంటుంది జనాకర్షణ ఏంటి గొప్పగా పేరు తెచ్చుకోవడం మంచిగా జనాలు రావడము ఇవన్నీ మీ మిధులు రాసి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉన్నాయి భయపడే సంవత్సరం లేదు పుత్ర సంతాన యోగం పుత్రికా సంతాన యోగం కలిగి తీరుతారు ఈ నెలలో ఇంకా ముఖ్యంగా శని దృష్టి కూడా ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి గురు దృష్టి కూడా ఉండడం వల్ల యోగం జరుగుతుందండి అదృష్టవంతులుగా ఉంటారంటే ఆ వ్యాపార సంస్థలు కానీ అందులో పనిచేసే యాక్టర్స్ ఉంటారు కదా ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళకు కానీ అభివృద్ధికరంగా ఉంటుంది పంచమ స్థానం శుక్రుడు కూడా బ్రహ్మా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు పంచమ స్థానాధి కూడా బాగున్నాడు కాబట్టి యోగమే భయపడే అవసరమే లేదు ఈ పంచమభావం బాగుంటేనే చాలా చాలామంది గాయని గాయకులు కానీ ఈ రైటర్స్ ఉంటారు కదండి పాటలు పా రాయడము సినిమా రచయితలు ఉండడము ఇవన్నీ ఉంటారు కదా వాళ్ళకి అవకాశాలు వస్తాయి అంతే కదండి మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు కదా మ్యూజిషియన్స్ వాళ్ళకి కొరియోగ్రాఫర్స్కి అద్భుతంగా రాణించి దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడానికి ఉన్నాయి సో ఈ నెలలో పంచమభావం ఎక్కడ చెడిపాలి ఇంకా ఆరభావం కొద్దాం ఆరభావంలో కేతు కదా కేతు ఉచ్చిలా ఉన్నాడు మంచి అద్భుత అద్భుతంగా యోగం చేస్తాడు చంద్రుడు నీచిలో ఉన్నాడు అంటే ద్వితీయాధిపతి మీకు ద్వితీయాధిపతి నీచిలో ఉన్నాడు ఉంటుంది అండి భయమండి మనకి నీచభంగ రాజయోగం అయిపోయింది అక్కడంటి ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో చంద్రుడు నీచిలోకి వస్తున్నాడు కొండ ఉంటే నీచ బంగారాజయోగం వచ్చిలో ఉండే కేతువు నీచలో ఉన్న చంద్రుడు నీచ బంగారాజయం అక్కడ ఏమవుతుంది నీచభంగారజయోగం వలన తలవంతలముకు వచ్చే ధనం ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి రావు వచ్చినా త్వరగా మీరు దాన్ని బయట దాని నుంచి బయటపడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ మేనమామలు చాలా బాగుంటారు రుణ సౌకర్యం మీరు బ్యాంకు లోన్లు వాటి వెళ్తే వెళ్తే త్వరగా రుణ సౌకర్యం వస్తుంది ఎనిమీస్ తక్కువ ఇంత అభివృద్ధికరంగా ఉంది కదండి మనకి ఏం భయం ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా మీరు చాలామంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ బ్యాంకింగ్లో కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో రాస్తూ కూడా రాస్తున్నారు వాళ్ళు వాళ్ళకి కష్టపడి చదవండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే కేతు ఇచ్చి తీరుతాడు నీచ బంగారోగా ఉన్నారు కాబట్టి మీకు ఈ నెలలో చాలా చాలా బాగుంది చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు పైగా స్టాంపింగ్ కోసం వెళ్తారు కదా విదేశాలకి కొంతమంది ట్రై చేసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా హెచ్ వీసా రావాలని కొంతమంది నాకు అడిగారు కూడా హెచ్ వస్తుందా మా అబ్బాయికి అని అది కొంతమంది అడిగారు వస్తుంది ఫిబ్రవరి నెలలో అవకాశాలు ఎక్కువ ఎందుకంటే ఆరో భావంలో కేతువే ఇచ్చి తీరతాడు మేనమా మరి బ్రహ్మాండంగా ఉంటారు కదండి మీకు రకాలుగా మీకు యోగం ఉంది పైగా భయం శత్రువుల ద్వారా ధన యోగం ఉందండి మీకు మాటల అనేక రకాలుగా మీకు యోగం కలుగుతుంది కదా ఆరోభావం భయపడే సంవత్సరాలు సప్తంభావం వద్దాం సప్తం భావంలో కుజుడు సప్తం భావంలో శుక్రుడు అంటే యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే సప్తం భావాన్ని కుజుడు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు ఉన్నాడు అంటే కుజుడు ఎన్నో ఇంటి వాడు ఆరో ఇంటి వాడు ఆరో ఇంటి వాడు పదకొండు ఇంటి వాడు ఆరో భావం ఏడో భావం ఉన్నవాళ్ళు తప్పేం లేదు పైగా కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మంచిగా చేస్తాడు మీరు లగ్నానికి పాపి అవుతాడు శుక్రుడు మీ అత్యంత యోగానికి శుక్రుడు ఉన్నాడు కుజుశుక్కుల కాంబినేషన్ ఏంటంటే మ్యారేజెస్ చేసేస్తారండి వాళ్ళు కుది చుక్కల కాంబినేషన్ ఏంటి మ్యారేజెస్ వివాహ శుభకార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో బంధువులు రావడానికి అవకాశం ఉంది తీర్థయాత్రలు చేస్తారండి సప్తమ బాగుంటే తీర్థయాత్రలు అంటే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అదృష్టం తోడవుతుంది ఇంకోటి అంటే వ్యాపారాలు అండి కొత్తగా మొదలుపెట్టే వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది అంటే వాళ్ళ వ్యాపార సంస్థలో ఉండేటువంటి పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది ఇంకా భార్యాభర్తల మీద విషయంలో సఖ్యత అనురాగం ఆప్యాయత అదృష్టం కలిసి ఖచ్చితంగా వస్తే ఏం భయపడే సంవత్సరాలు లేదు ఇంకా అష్టమస్థానానికి వెళ్దాం అష్టమంలో రవి అష్టమంలో శని అష్టమంలో బుద్ధుడు తప్పు కదా తప్పు కాదు ఎందుకంటే శని శని అష్టమాధిపతి స్థానంలో ఉన్నాడు కానీ యాక్చువల్గా ఒక విధంగా ఒక మాట చెప్పాలంటే అష్టమ స్థానంలో మీకు అర్ధాష్టమ శని ఉన్నాడండి మీకు అర్ధాష్టమ శని అష్టమంలో రవి అష్టముల బుద్ధుడు తప్పు కదండీ అంటే మీకు ఏం చేసినా సక్సెస్ఫుల్ కారు కానీ అనారోగ్య సమస్యలు కూడా మీకు వస్తూనే ఉంటాయి ఎందుకంటే అష్టమంలో రవి ఉండడం వల్ల అష్టమంలో శని వల్ల మీరు సారీ అష్టమంలో శని కాంబినేషన్ వల్ల ప్రయాణాల్లో మీకు దెబ్బలు తగ్గడం కానీ అది కొద్దిగా ఇబ్బంది పడ్డం కానీ కొద్దిగా సౌఖ్యంగా లేకపోవడం కానీ జరుగుతుంది అష్టమస్థానం అది అద్భుతంగా లేదు కానీ శని ఒక్కటి చాలు కదండి అష్టమాధిపతి అష్టమస్థానంలో మీకు యోగమే కదా అద్భుతమైన యోగం హర్ష యోగం అంటాం అంటే ఒక విధంగా ఇవన్నీ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నా కూడా వాటిని తగ్గించేస్తాడు ఇప్పుడు మీకు అష్టమస్థానం శని దోషం ఉన్నాం కదా అర్ధదోషం శని దోషం ఖచ్చితంగా మీరు ప్రయాణం చేసేప్పుడు డబ్బులు తాగడానికి అవకాశాలు ఉన్నాయి కానీ హర్ష హర్షయోగంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడేస్తాడు అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు అంటే శత్రువులు లేకుండా కాపాడుతాడు మీ పంట పొలాలను అభివృద్ధికరంగా చేసేటు చేస్తాడు మీ మిత్రులను కలిసేటి చేస్తాడు అంటే ఒకే రక అనేక రకాలుగా ఏంటంటే అష్టాభావం ఎక్కడే చెడిపోలేదు అష్టమ స్థానంలో శని దోషం ఉంది అయినప్పటికీ మీరు ఖచ్చితంగా మంచిగా చేస్తాడు ఎందుకంటే అష్టమాధిత అష్టవంతం ఉన్నాడు కదా ఇంకొకళ్ళు ఉంటే ఇది ఇబ్బంది పెట్టాడు ఇంకో రాజు కదా ఇబ్బంది పెట్టాడు కానీ హర్ష యోగంలో ఉన్న సరే మంచిగా చేస్తాడు ఖచ్చితం ఇది నో డౌట్ సరదాగా అంటాను అది డౌట్ లేదనమాట ఇంకా నైన్త్ భావం కొద్దామండి నైన్త్ భావంలో రవి ఉన్నాడు అలాగే గురుడు ఉన్నాడు అంటే నైన్త్ భావం ఎక్కడ చెడిపోవాలా గురుడు ఉన్నాడు రవి కూడా ఎప్పుడో పదమూడు తారీఖు నుంచి వస్తున్నాడు పదమూడు తారీఖు నుంచి ఫిబ్రవరి పదమూడు నుంచి వస్తాడు కాబట్టి నైన్త్ భవన్లో రవి గురుల కాంబినేషన్ ఏంటి మినిస్టర్స్ కదండి ఖచ్చితంగా వాళ్ళని మనం అదే చూస్తాం గురు రవి రవి గురుల గారు కాంబినేషన్ నైన్త్ భవన్ ఉన్నారంటే పొలిటికల్ రంగంలో ఖచ్చితంగా వాళ్ళకి మంచి పదవులు రావడము వాళ్ళకి ఐశ్వర్యం కలగడము అదృష్టం కలగడము వాళ్ళ వాళ్ళ స్పీచెస్ బాగుండడము ప్రజాభిమానం కలగడానికి రవి గురుల కాంబినేషనే కరెక్టు అది తప్పులేదు పైగా ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ ఆతుర్యంగా ఉన్న వాళ్ళకి కూడా రవి కాంబినేషన్ కదా బ్రహ్మాండ చెప్తాం రవిగుల కాంబినేషన్ కదా తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది తండ్రి గారి యొక్క ఆస్తులు పెంచుతుంటారు కదా మనం అవే కదండి రవి రవి ప్రభావం వల్లనే కదా ఆయుర్దాయం పెరుగుతుంది ముఖ్యంగానండి రవిగులు కాంబినేషన్ వల్ల తీర్థయాత్రలు చేయిస్తాడు మరి ఎలా చేయిస్తాడో తెలియదు కానీ కొంతమంది అయినా మీలో వెళ్తారు తీర్థయాత్రలు కానీ గురువులు సందర్శిస్తారు పోని అయితే పీఠాధిపతులు కలుస్తారు అనేక రకాలుగా వాళ్ళ సేవలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ నిరంతరము భాగ్యవృద్ధి పుత్రవృద్ధి మాట్లాడి పైగా రవిగుల కాంబినేషన్ కాబట్టి బంగారం వస్త్ర వ్యాపారం పాల వ్యాపారం ఈ కాంబినేషన్ వాళ్ళకి బ్రహ్మాండంగా మంచి వ్యాపారం వాళ్ళ వ్యాపార చాలా బాగుంటుంది గురు దృష్టి వల్లనే గురుడు నైన్త్ భావంలో ఉండడం వల్లనే పైగా మీకు టెన్త్ హౌస్లో కేంద్రపరించి దోషి అయినప్పటికీ టెన్త్ హౌస్ లాడి నైన్త్ భావం మంచి పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా సాధించి తీరుతారు సో రవి గురుల కాంబినేషన్ చాలా చాలా బాగుందండి అందుకే కదా సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయి స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి నెలలో అంతేకాదండి స్పోర్ట్స్ ఆడతారు కదా క్రికెట్ మీకు చాలా ఇష్టమైన స్పోర్ట్స్ చెస్సు ఇవన్నీ ఆడతారు కదా ఆ గేమ్స్లో కూడా సక్సెస్ అవడానికి గురుడే కారకడతాడు ధనాన్ని కూడా ఇస్తాడండి ధనంతో కూడిన అంటే సక్సెస్ సో అనేక రకాలుగా నైన్త్ భావం ఎక్కడ చెడిపాలా మీలో చాలా మంది ఉంటారు కదండి ఏది ఎదుటి వాళ్ళకి మనం గుళ్ళకి గోపాలకు గోపురాలకి దానం ఇవ్వడము హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడము ఇవన్నీ జరుగుతాయి కదా వ్యాపారాలు ఇచ్చి విదేశాలు వెళ్ళడము అనేక రకాల వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందడానికి రవిగుల కాంబినేషన్ ఎక్కడ కూడా నైన్త్ భావాధిపతి అష్టమస్థానం ఉన్నప్పటికీ కూడా రవికు చాలండి గురు చాలు యోగించి తీరుతారు ఇక దశమభావం కద్దాం దశమాధిపతి నైన్త్ భావంలో ఉండడం వల్ల ప్రతి విశ్వ సక్సెస్ఫుల్గా ఉంటారు ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు ముందర బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి సౌక్ష్యంగా ఉంటుందండి ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ ప్రొమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కష్టపడి ఎక్కడ కూడా ఇబ్బంది పడతారు పడరు పైగా దృష్టి కూడా దశమస్తానం ఉంది కదా గవర్నమెంట్ అవకాశం గవర్నమెంట్ జాబ్స్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కష్టపడండి ఇంటర్వ్యూలో కష్టపడండి ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు కదా ప్రమోషన్స్ వస్తాయి పైగా మీకు ధనం పెరుగుతుంది ఆయుర్దాయం పెరుగుతుంది పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి సో అద్భుతంగా పదకొండో భావాధిపతి కూడా బాగుండడం వలన కూడా అనేక రకాలుగా వ్యాపార సంస్థలు డెవలప్ అవుతాయి మీకు రావాల్సిన సంపద మీకు వస్తాయి ఇంకా లాభస్త వస్తాయి పన్నెండో భావం కలుద్దామండి పన్నెండు భావంలో రాహు తప్పు కదా మీరు అనుకున్నాం కదా ఐదు ఏడు పన్నెండు భావాల్లో రాహు తప్పు కానీ అక్కడ ద్వితీయాధిపతి అనే చంద్రుడు ఉచ్చ చంద్రుడు మీకు కలిసి ఉన్నాడండి ఆ తొమ్మిదో తారీఖు పదో తారీఖుల్లో తొమ్మిది పదో తారీఖుల్లో ఫిబ్రవరి ట్వెల్త్ సంవత్సరం ఉన్నాడు అంటే ఏంటి ప్రయాణాలు చేసేస్తాడు చేస్తారన్నమాట రాహు ఏం చేస్తాడు చంద్రుడికి మంచి ఫలితాలు రాహు ఇచ్చి తీరుతాడు చెడు చెడు అయినప్పటికీ కూడా రాహు ఒక్కడే ఉంటే చెడు ఫలితాలు ఇస్తాడు కానీ చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ తొమ్మిది రెండు రోజులు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ధన వ్యయం ఎక్కువ అవుతుందండి ధనపరంగా వ్యయం ఎక్కువ అవుతుంది అంటే ధనం దేనికి వ్యయం ఎక్కువ అవుతుంది అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము దైవ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల సు వివాహ శుభకార్యాలు చేయడం వలన అలాగే విహారయాత్రలు చేయడం వలన అలాగే మీ ఫ్రెండ్స్ని చేయడం వలన దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వలన మంచి మంచి వాడికి ఖర్చు అవుతుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడ్డానికి కూడా మీరు ధనవయం ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి కరోనా ఉంది నేను ఆరు నెలల క్రితం చెప్పాను కూడా ఈ ఆరు నెలలు మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తే ఆరు నెలల క్రితమే నేను చెప్పాను కూడా ఏప్రిల్ మా ప్రాంతంలో ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పాను అంటే డిసెంబర్ ఐదు నుంచి ఎఫెక్ట్ మనకు ఉంది అని అప్పుడప్పుడు ఆరు నెలల క్రితం చెప్పాను అది తగ్గుముఖం పడుతుంది ఏప్రిల్ లోపల తగ్గుముఖం పడుతుంది ఏమి భయపడతా అవసరం లేదు ముఖ్యంగా మనం ఈ నెలలో మీ వాళ్ళు ఎందుకంటే సూర్యభగవాన్ ఆరాధన చాలా ఇంపార్టెంట్ అండి సూర్య ఆరాధన చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది సంపదలు పెరుగుతాయి వర్చస్సు పెరుగుతుంది అందుకనే కదా మాఘమాసంలో ప్రతిరోజు ముఖ్యమైనది ప్రతి ఆదివారం మనం సూర్యభగవాన్ కొలవాల్సిందే ముఖ్యంగా ఎనిమిదో సరికి అండి మనకు రసప్తం వస్తుంది కదా రసప్తం రోజు తెల్లవారుజామున లేచి మనం స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం అంటే సూర్యభగవాన్ని ఎదుర్కొనడం నుంచి ఆరోగ్యం అంటే నీళ్లు వేయడం అందులో ఎర్రని వేస్తే ఆరోగ్యము ఐశ్వర్యము సంపదలు ఖచ్చితంగా కలడానికి అవకాశాలు ఎక్కువ అంతే కదండి నోములు వ్రతాలు ఆడవాళ్ళు చాలామంది చేసుకుంటారు కదా మీరు స్త్రీలు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరికీ నోములు వ్రతాలు చేసుకుంటుంటారు కదా చాలా గొప్ప విశేషం అండి ఇంకోటి ఏంటంటే మనకి సూర్యభగవానికి అన్నపరమాణం అంటే బాగా ఇష్టం ప్రతి ఆదివారం నైవిజ్యం పెట్టచ్చు మాఘపు ఆదివారాలు అంటాం అది మాఘమాసంలో వచ్చిన ఆదివారాలు అది మనం ఇక్కడ మనం రథసప్తమి రోజు కూడా మెత్తగా బెల్లంతో చేసేటువంటి అన్నపరవాణాను నైవేద్యం పెట్టడం విశేషమైన యోగం ధన సంపాదన ఉంటుంది అలాగే స్వయంపాక దానం ఒక సద్బ్రాహ్మణి ఇంటికి పిలిచి స్వయంపాక దానం ఇవ్వడం కానీ లేదా అన్నం 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 పెట్టడం కానీ అంటే అన్నదానం చేయడం అన్నం పెట్టడం భోజనానికి పెరవడము తర్వాత ఎర్రని వస్త్రాలు గోధుమలు ఇవి ఖచ్చితంగా దానం ఇవ్వాలి కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళైతే బంగారం ఒక గ్రామ్ బంగారం అయినా సరే ఈ ఒక్క రోజైనా సరే మనం దానం ఇద్దామండి చాలా పవర్ఫుల్ డే ఒక్క ఎందుకంటే రవికి బంగారం అంటే ఇష్టం కదా బంగార కారకుడు కదా గోధుమలకి బంగారానికి కారకుడు రవే మనం ఆయనకి ఇద్దాం ఆయన మనకి ఇచ్చారు మనం ఆయనకి ఇద్దాం ఇస్తే ఏంటయ్యా శాశ్వతంగా బ్రహ్మలోక నివాసం ఉంటుంది మనకే కాదండి ఈ మీ తరాల వాళ్ళందరికీ ముందు తరాల వాళ్ళకి వెనకాల తరాల వాళ్ళకి మీ తరం వాళ్ళకి కూడా బ్రహ్మలోక ప్రాప్తి నిజము నా సొంత కవిత ఏమాత్రం కాదు ఈ గ్రంథాల చెప్పబడింది పుస్తకాలు రాయబడింది నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారమే చెప్తున్నా మన ఇష్టం సో ఈ విధంగా మిథున రాసి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటానని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను